రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సిపిహెచ్కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు బహిరంగ సభను నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే సిపిఎస్ విధానం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకి కంటల శ్వాసగా ఉందో, ఏదైతే ఏ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి 2004 నుంచి పోరాటం చేస్తున్నారో, మరి అదే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక చోట్ల హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే నేను ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను, ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నేను పక్షపాతిగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ, నేటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మరి దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా ఏంటంటే టక్కర్ కమిషన్ అని చెప్పేసి ఆ కమిషన్ వేశారు, ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ని కూడా పుట్ట దాఖలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైతే భరోసాగా ఆ రోజు ప్రకటించారో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ఈరోజు నిరసన దినాన్ని పాటిస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా భవిష్యత్తులో కూడా మరింత ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పేసి వ్యాప్తం రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా సంఘటితంగా పోరాడి సాధించే వరకు కూడా విశ్రమించమని చెప్పేసి సభాముఖంగా ఈరోజు తెలియజేసుకుంటాం.